ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ముసురులా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షాకాలం ఆరంభం తర్వాత తొలిసారిగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద క్రమంగా వరద పెరుగుతోంది. అత్యధికంగా కన్నాయిగూడెంలో 9.84 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 35 గేట్లు, తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ 33 గేట్లు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజేందర్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. వర్షాకాలం ప్రారంభం తర్వాత తొలిసారిగా ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో జలాశయాలన్నీ కూడా జలకళను సంతరించుకోవడం జరుగుతుంది. అయితే కాళేశ్వరం వద్ద గోదావరి అటు ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహించడం జరుగుతుంది. గోదావరి వద్ద కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం మారిన కాళేశ్వరం వద్ద 7.44 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహించడం జరుగుతుంది. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే 35 గేట్లు ఎత్తి 1,64,000 క్యూసెక్ల నీటిని దిగువ గోదావరిలోకి వదలడం జరుగుతుంది. అదేవిధంగా దిగువన ఉన్నటువంటి ములుగు జిల్లాలోని తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో దాదాపు బ్యారేజ్కి సంబంధించిన 33 గేట్లను ఎత్తి దాదాపు 1,95,000 క్యూసెక్ల నీరును గోదావరిలోకి వదలడం జరుగుతుంది. అయితే లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద నీరు వస్తుండడంతో ఆ వరద నీరుని అంతా కూడా దిగువ వదిలి చేసేందుకు మరిన్ని గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరో 2-3 రోజులు ఈ వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది అధికారులు కోరడం జరుగుతుంది.